ఈ నెల 27న రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సేవారాల్ మహారాజ్ ఆలయంలో అధికార హోదాలో జయంతి వేడుకలు జరగబోతున్నాయని ఈ వేడుకలను విజయవంతం చేయాలని గిరిజన నాయకులు పిలుపునిచ్చారు శ్రీ సద్గురు సేవారాల్ మహారాజ్ 283వ జయంతి పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని సేవారాల్ ఆలయం వద్ద గిరిజన నాయకులు సమావేశం నిర్వహించారు ఈ నెల 27న రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ కేంద్రంలోని సేవారాల్ మహారాజ్ ఆలయంలో అధికారికంగా జయంతి వేడుకలు జరుగుతున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు మిట్టు నాయక్ రమావత్ రాజు నాయక్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన సేవారాల్ జయంతి వేడుకల్లో భాగంగా షాద్నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల గిరిజన సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు నాయకులు యువజన సంఘాలు పార్టీలకు అతీతంగా ఘనంగా జయంతి వేడుకలను జరుపుటకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల తెరాసా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ మంగుళాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు మన లంబాడిలో ఆరాధన మా లంబాడి ఆరాధన దైవమైనటువంటి శ్రీ సంత్ సేవారాల్ మహారాజ్ 283వ జయంతి ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కావడం జరిగింది ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖు ఆదివారం రోజు అధికారికంగా ఈ ఆరు మండలాల శాతన నియోజకవర్గంలో ఆరు మండలాలకు సంబంధించినటువంటి జయంతి ఉత్సవానికి శ్రీ సంత్ సేవారాల్ మహారాజ్ మరియమ్మ మాత షాటపూర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెంపుల్ ఉంది శాతన టీచర్స్ కల్లో ఆ టెంపుల్ జరుగుతుంది కాబట్టి ప్రతి లంబాడి గిరిజన విద్యార్థులు వేదావులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఈ 27 తారీఖు జరిగే విజయ జయంతి ఉత్సవానికి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ ప్రతి ఒక్కరు లంబాడి జాతి మిత్రులకు అందరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను శివలాల్ జయంతికి రేపు 27 తారీఖు నాడు విజయవంతం చేయాలి ప్రతి తండ్రి నుంచి కూడా ప్రతి నాయకులు గాని బాయిరేదా బిఆర్ అందరూ కలిసికట్టుగా యూత్ కూడా బాగా సహకరించాలి సహకరించి జయంతి ఉత్సవాలు మంచిగా జరుపుకోవాలి బాగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను